అయితే నేటి ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళు ముగ్గురు లేరు, లాకులు ఉన్నాయి, మూడు పర్సెంట్లలో పడ్డారు. ఎవరెవరా కానిస్టేబుల్ లావనే లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికింది. బండేసి చంద్రయ్య అని ఉంటాడు, మార్బుల్ రావు తీస్తాడు. వాళ్ళ మామ బాగలేడని వెళ్ళిపోయారు. ఇంకా అంగన్వాడీ టీచర్ ట్రైనింగ్ ఉన్నదనిపోయి స్టోరీ ఎన్ని గంటలకు అన్నది మాకు తెలియదు, కానీ కింద ఒక అమ్మ ఉంటుంది, ఆమె డోర్ కొట్టిరా 20 గంటల వరకు రాత్రి అని చెప్పి ఆమె ఎవరు ఎవరు అన్నోలే తగ్గిపోయింది. ఏమిన వాళ్ళు లేదట ఇక ఈరోజు తెల్లవారుజామున 1 గంట మరియు 2 or 3 ఈ 2 గంటల ప్రాంతంలో వాణినగర్లో 6 హౌసెస్ ఇప్పటిదాకా మాకు వికటైనవి, ఇంకొక హౌస్ కూడా వచ్చేటువంటి ఒక టోటల్ 6+1 అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ అటెంప్ట్స్ అయినట్టు కనపడుతున్నాయి. దాని తర్వాత కొన్నిటిలో ఇంకా వాళ్ళందరూ కూడా లాక్ చేస్తున్నటువంటి హౌసెస్, కాబట్టి ప్రాపర్టీ మేము వాళ్ళు వచ్చిన తర్వాత తెలుసుకొని కేసెస్ రిజిస్టర్ చేస్తాము. ఆల్రెడీ మేము మా యొక్క సీనియర్ అధికారులు అంటే మా అడిషనల్ ఎస్పీ గారు మరియు మా ఎస్పీ గారు చెప్పినట్లుగా మేము డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. దాని తర్వాత వేరే అదర్ అనాలిసిస్ కూడా మేము చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కాలనీ వాసులు కూడా ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు, పోలీసు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ మేము పట్టుకుంటాము. ఒక 2 నెక్స్ట్ అఫెన్సెస్ కూడా మేము 100% కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. ఈ విధంగా మేము ముఖ్యంగా గమనికి ఏంటంటే ఎవరైనా లాక్ చేసి పెట్టేటప్పుడు కొంచెం చెప్పినా కూడా పోలీస్ స్టేషన్లో మా యొక్క లోకల్ బ్లూ కోల్డ్ కాన్స్టేబుల్కి చెప్పినా కూడా ఖచ్చితంగా మేము వాటి మీద నజర పెట్టగలుగుతాం. ఈ విషయంలో మేము దాని తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి ఈ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత మేము కేసులు క్లూజ్ వచ్చిన తర్వాత మేము వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది తప్పకుండా. అప్పటిదాకా కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మరొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ సుమారు లేరు, వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది.